ओके फ्रेंड्स यूट्यूब थंबनेल चूसे उंटारो आ विधंगा एला एडिटिंग चेसुकोवालो फुल ट्यूटोरियल एक्सप्लेन चेसानु फ्रेंड्स वीडियो ने मात्रम एंड वरकु चूडंडी एंड वरकु चूसिन वीडियो अनेदि मीकु अर्थम अवुतुंदी ओके फ्रेंड्स ना चैनल अयिते प्लीज कोत्तगा चूस्तुन्न वारु सब्सक्राइब चेसुकोंडि पक्कन उन्न गंट सिंबल क्लिक चेसुकोनि नोटिफिकेशन ऑन लो पेट्टुकोंडि ऑन लो पेट्टुकुंटे नेनु पेट्टिन एडिटिंग वीडियोस नोटिफिकेशन द्वारा फस्ट वस्तायि ओके फ्रेंड्स प्लीज ओक लाइक चेयंडि फ्रेंड्स लाइक चेयडम वल्ल कूडा वीडियो चाला मंदिकि रीच अयिपोतुंदि प्रीव्यू वीडियो चूडंडि मनं उंटे वीडियोलो माट्लाडुकुंदां హిమమైంది తన నవ్వే అయిందో నది ప్రవహించినది నన్ను ముంచినది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా ఏ విధంగా ఉందో మీకైతే పక్కా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసేనే వీడియో అనేది అర్థమవుతుంది నేనైతే కార్పొరేట్ క్యామెరాలో మ్యూజిక్ సౌండ్ అనేది తక్కువ పెట్టాను మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను అందులో వెళ్ళి ఫుల్ వీడియో ఉంటుంది చూసేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో కూడా వెళ్ళి జాయిన్ కాను ఫ్రెండ్స్ మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కైన్మస్ యాప్ ఓపెన్ చేస్తున్నాను అన్నమాట ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇదేదైనా ఉంటుంది ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి 9:16 రేషియో మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వైట్ కలర్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను రైట్ మార్క్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి దీన్ని అనేది ఒక 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా కరెక్ట్ ఏ విధంగా చేస్తున్నాను చూడండి ఈ విధంగా కరెక్ట్ 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకోండి కరెక్ట్ చూడండి ఈ విధంగా స్క్రోల్ చేసుకున్న తర్వాతకి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసండి బ్యాక్ వచ్చిన తర్వాతకి నేను ఇచ్చిన గ్రీన్ టెంప్లెట్ ఇమేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని అనేది యాడ్ చేసుకోవాలన్నట్టు లేయర్ మీద క్లిక్ చేసుకోండి మీడియాలకు వెళ్ళండి పైకి స్క్రోల్ చేసుకోండి నేను ఇచ్చే టెంప్లెట్ ఏదుందో అది యాడ్ చేసుకోండి ఈ టెంప్లెట్ ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను ఫ్రెండ్స్ వీడియోని కూడా తప్పకుండా చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా జూమ్ చేసేయండి చూడండి ఇక్కడ పైన రైస్ కారణంలో పెట్టి దీన్ని ఈ విధంగా కరెక్ట్ స్క్రీన్కి తగ్గట్టు జూమ్ చేసేయండి ఫ్రెండ్స్ జూమ్ చేసిన తర్వాతకి దీన్ని కూడా సేమ్ 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా ఇమేజ్ని స్క్రోల్ చేసుకున్న తర్వాతకి ఈ పైకి స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్ పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కోమాకి అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాతకి దీన్ని ఇక్కడ పైన ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎనేబుల్ చేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది మీరు ఇక్కడ రైట్ సైడ్ 28% ఉంది ఫ్రెండ్స్ దీన్ని ఏం చేస్తారంటే 50% చేసుకోండి ఈ విధంగా ఆర్టిట్యూడ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్ 50% చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాతకి మీరు అయితే ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి లేయర్ పైన క్లిక్ చేసుకోండి మీడియా మీద క్లిక్ చేసుకోండి అయితే ఫొటోస్ అయితే ఏ ఫోటో ఉన్నాయో వీటికి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఫోటో మీద క్లిక్ చేసుకోండి మీకు నచ్చిన ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేయండి ఈ విధంగా జూమ్ అవుట్ చేసిన తర్వాతకి పైకి స్క్రోల్ చేసుకోండి ఇక్కడ క్రాపింగ్ ఉంటుంది క్రాపింగ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాతకి మీరు ఏం చేస్తారు అంటే పైకి క్రాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ క్రాపింగ్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ షేప్స్ ఉంటాయి షేప్స్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లిక్ చేసుకున్న తర్వాతకి పైకి స్క్రోల్ చేస్తే లవ్ షేప్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఈ విధంగా కరెక్ట్ సెట్ అయిపోతుంది పర్లేదు మేము స్క్వేర్ షేప్లో ఉంచుకుంటామంటే ఆ షేప్లో ఉంచుకుంటే ఏం లేదు ఓకే బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇక్కడ కరెక్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ పైన అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇది కరెక్ట్ మిడిల్లో ఫోటో అనేది మిడిల్లో వచ్చే అలాగే ఈ విధంగా జూమ్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి చేసుకున్న తర్వాతకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ ఆన్ ఉంది ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసుకో ఫోటో అనేది కరెక్ట్ సెండ్కి వెళ్ళిపోతుంది అన్నమాట దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు ఈ విధంగా స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా సో నేను ఏ విధంగా చేస్తున్నా ఈ విధంగా కరెక్ట్ 30 సెకండ్స్ స్క్రోల్ చేసుకున్న తర్వాతకి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాతకి దీన్ని కూడా సేమ్ ఇక్కడ వరకు తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ లవ్ షేప్ సింబల్ వరకు వచ్చిన తర్వాతకి ఇక్కడ రీప్లేస్మెంట్ చేసుకోండి రీప్లేస్మెంట్ క్లిక్ చేసుకొని పైకి స్క్రోల్ చేసుకొని మీ ఫొటోస్ అయితే ఏడున్నాయో సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి చూడండి
మీకు నెక్స్ట్ ఫోటో ఉంది ఫ్రెండ్స్ ఈ ఫోటో మీకు తీసుకుంటే చూడండి కరెక్ట్ సెట్ అయిపోతే ఒకవేళ అడ్జస్ట్మెంట్ కాకపోతే క్రాపింగ్ లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోండి మళ్ళీ సేమ్ త్రీ హౌస్ మీద క్లిక్ చేసుకోండి సెలెక్ట్ బ్యాక్ వర్డ్ మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ సేమ్ త్రీ హౌస్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి డూప్లికేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటాను ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కింద లవ్ సింబల్ కూడా పెట్టండి పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ రీప్లేస్ మీద పెట్టండి రీప్లేస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో అనేది యాడ్ చేసుకోవాలన్నమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ నేనైతే యాడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది పైన ఫోటో అనేది పైన సైడ్ అయితే కట్ అయిపోయింది క్రాపింగ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రాపింగ్లో పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా కొంచెం కిందిది కట్ చేసుకోండి ఈ విధంగా క్రాప్ చేసుకోండి క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత కరెక్ట్ మిడిల్లో పెట్టుకోండి మిడిల్లో పెట్టుకున్న తర్వాత త్రీ రోజు మీద క్లిక్ చేసుకోండి సెనేటివ్ బ్యాక్ వర్డ్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇచ్చిన పార్టికల్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పార్టికల్ వీడియో ఇట్లా అన్ని టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అందులో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే లేయర్ మీద క్లిక్ చేసుకుంటున్నాను మీడియా మీద క్లిక్ చేశాను క్లిక్ చేసుకున్న తర్వాత అదైతే డౌన్లోడ్స్ ఉంటుంది డౌన్లోడ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ వీడియోస్ కావాలని అనుకుంటే యూట్యూబ్లో ఈ లిరికల్ నచ్చకపోతే యూట్యూబ్లో బ్లాక్ స్క్రీన్ లిరికల్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి ఇక్కడ ఫ్రెండ్స్ నేను అయితే దీని మీద క్లిక్ చేశాను దీన్ని కొంచెం రైట్ సైడ్ రొటేట్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ ఇక్కడ కరెక్ట్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేశాను చేసుకున్న తర్వాతకి పైకి స్క్రోల్ చేసుకోండి పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంటుంది ఫిల్టర్ మీద క్లిక్ చేసుకోండి పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి బేసిక్ అని ఉంటుంది బేసిక్ మీద క్లిక్ చేసుకోండి బేసిక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి పైకి స్క్రోల్ చేసిన తర్వాతకి B05 అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాతకి పైకి స్క్రోల్ చేసుకోండి పైకి స్క్రోల్ చేసిన తర్వాతకి బ్లెండింగ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే కరెక్ట్ సెట్ అయిపోతుంది మళ్ళీ సేమ్ మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి మీడియాలోకి వెళ్ళండి నేను ఇచ్చిన పార్టికల్ వీడియో అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పార్టికల్ వీడియో యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ స్లిప్ అని ఉండే ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకోండి సరే బ్యాక్ వచ్చేసండి బ్యాక్ వచ్చిన తర్వాతకి పైకి స్క్రోల్ చేసుకోండి పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ స్క్రీన్ అని ఉంది ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ కలర్ పెద్ద బాక్స్ ఉంది ఫ్రెండ్స్ బాక్స్ మీద క్లిక్ చేసుకుని కరెక్ట్ ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది అనమాట మీరు బ్యాక్ వచ్చేసండి బ్యాక్ వచ్చిన తర్వాతకి పైకి స్క్రోల్ చేసుకోండి స్క్రోల్ చేసిన తర్వాతకి బ్లెండింగ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాతకి మల్టీప్లే మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లిక్ చేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది బ్యాక్ వచ్చేసేయండి మీరు అయితే ఒకసారి అయితే వీడియోని చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ప్లీజ్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అయిపోతుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వారు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం తప్పకుండా జాయిన్ కండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్